కేంద్రం మెడలు వంచైన వరి ధాన్యాన్ని కొనేలా చేస్తామన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పటాన్ చెరు బస్టాండ్ దగ్గర ముంబై జాతీయ రహదారిపై టీఆర్ఎస్ రాస్తా రోకో నిర్వహించింది. ధాన్యం కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన పోరాటం కొనసాగుతుందన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈ నెల 11న ఢిల్లీలో చేసే దీక్షతో తెలంగాణ సత్తా చూపిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ అంబేద్కర్ విగ్రహానికి విజ్ఞాపన పత్రం ఇచ్చారు. తర్వాత ప్రధాని మోడీ దిష్టబొమ్మను దగ్ధం చేశారు టీఆర్ఎస్ నేతలు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇంతమంది ధర్నాలు చేస్తుంటే రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు కానీ బీజేపీ అధ్యక్షునికి కానీ మరి ఎంపీలకు కానీ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా దీని మీద మాట్లాడకపోవడం చాలా బాధకరం. రేపు ఖచ్చితంగా బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. వాళ్ళు రేపు గ్రామాలలో తిరిగితే మా రైతులు మరి బట్టలు ఇప్పి కొడతారు తప్ప వాళ్ళని ఎవరు కూడా దగ్గర రానియరు. ఇది జరగబోయేది ఖచ్చితంగా. ఈరోజు రైతులు టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి మరి ఎప్పటికి కూడా అన్ని విధాల అండదండలు ఉంటారు. తెలంగాణలో పండిన పంటను వడ్లను ఖచ్చితంగా కొనాలని నిరసనగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు వరుసగా వారం రోజుల నుంచి కంటిన్యూగా నిరసనలు తెలుపుతా ఉన్నాం. రేపు సంగారెడ్డిలో నల్ల జెండాలు కానీ రోడ్డు నిబంధనలు కానీ తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, కేటీఆర్ గారి ఆదేశాలు, జిల్లా మంత్రి గారి ఆదేశాల మేరకు తప్పకుండా ఈ రైతులకు వెన్నంటుండి తప్పకుండా వడ్లు కొనే వరకు నిరసనలు కంటిన్యూ